2 to 5% అంటున్నారు కానీ సెకండ్ వేవ్ మార్చ్ ఏప్రిల్లో వచ్చినప్పుడు మహారాష్ట్ర బార్డర్ లో రిస్ట్రిక్షన్స్ లేకపోవడం కారణంగా అక్కడ వ్యాపారం చేసుకునే తెలుగు ప్రజలు మన రాష్ట్రంకి వచ్చారు. ఆ మధ్యలో జరిగిన కార్యక్రమాల వల్ల రోజు బైన్సా నిజామాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో జగిత్యాల జిల్లాలో చాలా మరణాలు అంటే రోజు 60 నుంచి 100 కేసెస్ 100 పేషెంట్లు చనిపోవడం జరిగిందండి. అది రికార్డ్స్ లో లేదు. ఓన్లీ 2 to 5% కాదండి, చాలా డెత్స్ ఉన్నాయి. మన దగ్గర టెస్ట్ ట్రేసింగ్ ఐసోలేషన్ లేకుండే సఫిషియెంట్ గా లేకుండే ఉండే కానీ సఫిషియెంట్ గా లేకుండే డెత్స్ కూడా బైన్సా ఆదిలాబాద్ అలాగే జైరాబాద్ ఇట్ సైడ్ కాకుండా జగిత్యాల సైడ్ కూడా ఆ మార్చి ఏప్రిల్ నెలలో విపరీతమైన డెత్స్ ఉన్నాయండి చాలా వరకు. ఇప్పుడు ఎందుకండి చిన్న హాస్పిటల్లో డెత్స్ అయినవి, అవి డైరెక్ట్ శ్మశాన వాటికలకు హ్యాండ్ ఓవర్ చేశారు, వాటికి ఇంతవరకు చిన్న హాస్పిటల్స్ రికార్డులోకే తీసుకురాలే. అలా కాకుండా ట్రీట్మెంట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎంతో మంది కాంప్లికేషన్స్ తో డెత్ అయ్యి డైరెక్ట్ శ్మశాన వాటికలో ఎవరు తెలియకుండా ఏదో అక్కడ ఉండే గ్రామ పంచాయతీ కార్యకర్తలో లేకపోతే గ్రామ పంచాయతీ స్వీపర్స్ తో తీసుకెళ్లి దానం చేసిన అవేవి రికార్డులో లేవు. లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ శవాన్ని తీసుకుపోయి కాలబెట్టారు, అవన్నీ రికార్డ్స్ లో రాలేదు. సో 1-5% కాదండి, ఎక్కువ శాతము మన తెలంగాణ రాష్ట్రంలో డెత్స్ అయినాయి, నో డౌట్. అవి రికార్డ్స్ లో లేవు. వారికి ఇప్పుడు ఏదైతే పాండమిక్ సిచ్యువేషన్స్ ప్రతి డెత్ ని అది ఎక్స్క్లూడ్ చేయాలి మనం. వీ షుడ్ రూల్ అవుట్, ఒక హిస్టరీ తయారు చేయాలి. ఒక క్వాలిఫైడ్ గవర్నమెంట్ డాక్టర్ గాని లేకపోతే కొంత ప్రైవేట్ డాక్టర్స్ ని సర్టిఫై చేసి ప్రతి ఒక్క డెత్ డ్యూరింగ్ పాండమిక్ సిచ్యువేషన్ అంటే మార్చ్ 2020 నుంచి ఈ రోజు వరకు డెత్ అయిన ప్రతి కాజ్ ని కూడా రూల్ అవుట్ చేసుకోవాలి, హిస్టరీ ఎవాల్యుయేట్ చేసుకోవాలి, మీ సజెషన్ పారామీటర్ సర్టిఫై చేసుకోవాలి. విజయభాస్కర్ గారు కంపల్సరీ, ఇది పబ్లిక్ హెల్త్ సిస్టమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. రెవెన్యూ విజయభాస్కర్ గారు సిస్టమ్ యొక్క రెవెన్యూ. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం, మీరు చెప్పినటువంటి సూచన చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా 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 బాగుంది, కానీ దీనికి పొలిటికల్ రామిఫికేషన్స్ ఉండేటువంటి ప్రమాదం ఉంది. పొలిటికల్ రామిఫికేషన్స్ ఒక డాక్టర్ సర్టిఫై చేయాలండి. పొలిటికల్ రామిఫికేషన్స్, నో, నా ఉద్దేశం అది కాదు. ఇప్పుడు ఈ రోజున యాజ్ ఆన్ టుడే 3900 చిల్లర మరణాలు ఉన్నట్టు, 3908 మరణాలు ఉన్నాయి అఫీషియల్గా తెలంగాణలో. 3908 మరణాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కనుక చేస్తే ఆ మరణాలు ఏ 10,000, 15,000, 20,000 పోయినాయనుకోండి, పరిస్థితి పొలిటికల్ రామిఫికేషన్ ఆర్టీపీసీఆర్ పాజిటివ్ ఉండి రికార్డ్స్ ఉంటాయి, లేకపోతే ఎక్కడైతే అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నాడో ఆ హిస్టరీ రికార్డ్స్ ఉంటాయి, లేకపోతే హిస్టరీ డిటర్మినేషన్ ఉంటది, దానికి ఒక మెడికల్ ఆఫీసర్ ని అపాయింట్ చేయాల్సిన అవసరం ఉంటది, దానికి ఒక సిస్టమ్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటది, రెవెన్యూ పబ్లిక్ హెల్త్ సిస్టమ్, తద్వారా కదా మనం ప్రాపర్ గా సర్టిఫై చేసి కంపెన్సేషన్ ఇవ్వగలుగుతాం. ఆ సిస్టమ్ ని జనరేట్ చేయాల్సిన బాధ్యత పబ్లిక్ హెల్త్ సిస్టమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ. సో నేననేది ఏంటంటే ఎవాల్యుయేట్ చేయాలా, చనిపోయిన ప్రతి వ్యక్తి యొక్క క్లినికల్ హిస్టరీ, హాస్పిటల్ హిస్టరీ, పర్సనల్ హిస్టరీని డిటర్మైన్ చేసి వెదర్ ఇట్ ఈస్ డ్యూ టు కోవిడ్ న్యూమోనైటిస్ అవునా కాదా అనేది రూల్ అవుట్ చేయాలి. దానికి కావాల్సిన పారామీటర్స్ ఎవిడెన్స్ అంటే రిపోర్ట్స్ అన్ని జాగ్రత్తగా తీసుకోవాలి, దాని ద్వారా రికార్డ్ తయారు చేసి వాళ్ళని ఒక మెడికల్ ఆఫీసర్ సర్టిఫై చేయాలి. ఒక అర్బన్ హెల్త్ సెంటర్, ఒక రూరల్ హెల్త్ సెంటర్ కానీ, ఒక ఏరియా హాస్పిటల్ కానీ వాళ్ళు డిటర్మైన్ చేయాలి. ఇక్కడ కొంత అవినీతి జరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ జాగ్రత్తగా వ్యక్తులు చనిపోయిన వాళ్ళకి సర్టిఫికేట్ అందే విధంగా చూసుకోవాలి. ఆగాలి విజయభాస్కర్ గారు, అవినీతి ఆరోపణలకు గురయ్యేటువంటి వాటిల్లో రెవెన్యూ మొదటిది ఉంటుంది, పోలీసు రెండోది ఉంటుంది, లేదా మొదటిది పోలీసు ఉంటుంది లేకుంటే రెండోది రెవెన్యూ ఉంటుంది. ఈ రెండు మొదటి రెండు స్థానాలకు ఈ రెండు శాఖల మధ్య పోటీ, వాళ్ళ మీద ఏసీబీ ఉంటుంది, వాళ్ళ మీద సిఐటి ఉంటుంది, చాలా ఉంటాయి కదా. కానీ ఏదేమైనా చనిపోయిన వ్యక్తి ఇంట్లో అన్యాయం జరగకుండా వాళ్ళని ప్రాపర్ గా హిస్టరీ ఎవాల్యుయేట్ చేసి సర్టిఫై చేయాల్సిన బాధ్యత పబ్లిక్ హెల్త్ సిస్టమ్, మెడికల్ సిస్టమ్, హెల్త్ మినిస్టర్స్ బాధ్యత అండి.